పాలకొండ సీతంపేట జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని గృహ నిర్మాణ సంస్థ సంయుక్త కలెక్టర్ హేమంత్ కౌశిక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై నేటి నుండి డివిజనల్ స్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్లు గృహ నిర్మాణ సంస్థ సంయుక్త కలెక్టర్ హేమంత్ కౌశిక్ పేర్కొన్నారు. శుక్రవారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో డివిజనల్లో జరుగుతున్న గృహ నిర్మాణపు పనుల ప్రగతిపై శాసనసభ్యులు ప్రాజెక్టు అధికారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సో గ్రామీణలో ముఖ్యంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సొంతంగా రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ జియోటెగింగ్ తర్వాత గ్రౌండింగ్, దీనికి సంబంధించి ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ ఆర్ దేర్ మండల్ లెవెల్ నుంచి దయచేసి మీరు డీ గారు ఆర్ డైరెక్ట్గా నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత పిఎంఏవై అర్బన్ వైఎస్ఆర్ అర్బన్ ప్రోగ్రెస్ చూస్తే మన పల్లెకొండ డివిజన్లో లేఅవుట్ ఫ్లోర్స్ లో 4523 ఫ్లోర్స్ ఉన్నాయి. లేఅవుట్ లో హోమ్ సైట్ లో 6145 ఫ్లోర్స్ ఉన్నాయి. ఉన్నాను ఫోన్ వీడియో చేస్తాను.